అండి, అందరికీ నమస్కారం. నేనైతే ఈరోజు రాచపల్లిలో ఉన్న ఏం పని మీద వచ్చినాము అని అంటే, ఇంకో మా అబ్బాయి వాళ్ళు రెడీమేడ్ కాంపౌండ్ వేపిస్తూ ఉన్నారు. మనకైతే ఉంటుంది కదా ఇల్లు కట్టుకున్న తర్వాత మన వస్తువులు మన జాగాలనే ఉండాలి, లేకపోతే మన కారు కానీ మన బండి కానీ మన పరిధిలోనే పెట్టుకోవాలనేసి ఉంటుంది కదా. అందుకనేసి మనం పరారీ గోడ అనేది కట్టించుకుంటూ ఉంటాము. పరారీ గోడ కట్టించుకుంటానైతే చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అందుకనేసి ఈ రెడీమేడ్ పరారీ గోడ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే కనబడుతూ ఉన్నాయి కదా. అయితే అవి ఎంతవరకు గట్టిగా ఉంటాయి, ఎన్ని ఫీట్లు పెట్టుకోవచ్చు, దానికి ఎంత ప్రైస్ అవుతుంది ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాబాయ్ వాళ్ళు వేస్తున్నారని తెలియగానే మేము కూడా వచ్చినాం అనమాట. మాకు చాలా ప్లేస్ ఉంది కదా, మీకు అందరికి తెలిసిందే, అక్కడ వేపియాలనేసి మేము అనుకుంటా ఉన్నాము. కాకపోతే గట్టిగా ఉండదు అని, లేకపోతే వర్షం పడ్డప్పుడు గాలి దుమానాలకే పడిపోతున్నాయి అని విన్నాం అనమాట. ఆ విన్నది నిజమా లేదా అనేది ఇప్పుడైతే చూడ్డానికి వచ్చినామన్నమాట. ఒకవేళ వీలైతే మేము కూడా వేయించుకోవాలనేసి అనుకుంటా ఉన్నాము. ఇది పెట్టించుకుంటే చాలా సేఫ్ కదా, ఏమంటారు కుక్కలు కానీ పందులు కానీ మన ఇంటి ముంగడికి ఏది రావద్దు అనేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. పరారీ గోడ అనేది ఉంటే మన వస్తువులు మన దగ్గరనే ఉంటాయి, బయట వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి వీలుండదు. అట్లాంటి ఇప్పుడు అట్లా పరారీ గోడ అనేది ఖచ్చితం అయిపోయింది కదా. అట్లా ఇప్పుడు రెడీమేడ్ గోడ అనేది ఎన్ని ఫీట్లు వేస్తారు, దానికి ఎంత అమౌంట్ అవుతుంది, అది ఎంతవరకు బలంగా ఉంటుంది, ఎట్లేస్తారు అనేది చూద్దాము. పదండి, ఇగో బాబాయ్ వాళ్ళు మాట్లాడారట. ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ ఉన్నాడు. బాబాయ్, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది బాబాయ్? అవ్వా అన్న, ఇది కలిపి మన జాగ వేస్ట్ పోతుంది, మనలో మనకు ఉండాలి, మనం ఇక్కడ ఉండలేము కదా, ఏ వస్తువుని లేచినా కూడా దొంగలు పడకుండా చూడడానికి బాగుంటది అని చెప్పి మంచిర్యాల కాడ మాట్లాడినాం రా. ఫీటుకు 400 ఫీటు, 400 ఫీటు, ఒక ఫీటు వెడల్పు 6 ఫీట్ హైట్కు 400 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్. మంచిర్యాలనైతే 400 రూపాయలకే కంప్లీట్ గా వాళ్ళే వేసిపోతారు. అక్కడ నుండి ఇక్కడికి 90 కిలోమీటర్లు ఎక్కువ కాబట్టి, మేము 8,000 కిరాయి పెట్టుకున్నాం కాబట్టి మాకు కొంచెం రేట్ ఎక్కువైంది. లోకల్ అయితే 420-430 వరకు ఉంటది రెడీమేడ్ గా. ఇప్పుడు మనం ఎన్ని ఫీట్లు వేపిస్తాం బాబాయ్? మనము ఇప్పుడు ఇక్కడ రాచపల్లిన ఈ రెండిళ్లకు అక్కడ ఇల్లు ఇక్కడికి కలిపి 104 ఫీట్ల అందాదా 104 ఫీట్లు వస్తుంది. సుమారు ఎంత ఖర్చు వస్తుంది బాబాయ్? సుమారు ఒక 50-52 వేలల్లో అయిపోతుంది 100 ఫీట్లు. మనకి ఎంత ప్లేస్ ఉంటుందో దాన్ని బట్టే వస్తుంది కదా బాబాయ్, అంత ఖర్చు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మేస్త్రి ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాము మనం దేనికి ఎంత పడుతుంది ఏంది అనేది. ఒకసారి మాకు చెప్పరా, అంటే మా జాగ చాలా దూరం ఉంటుంది అనమాట, ఎన్ని ఫీట్లకు ఎంత ఖర్చు వస్తుంది, పొడుగు ఎంత ఉంటుంది అనే బెండు బెండు పొడుగు బెండు అన్నది సైజు ఒక్క పొడవే 100 ఫీట్లు ఉంటది, ఒక పొడవే 100 ఫీట్లు ఉంటది. మళ్ళీ మేము ఈ 6 ఫీట్ పెట్టుకోవాలనుకుంటలేము, ఇవతలున్న మనిషి అవతల గనబడదు కాబట్టి 9 ఫీట్ అట్లా ఆలోచన ఉంది మాకు, 10 ఫీట్ వరకు అట్లా ఆలోచన ఉంది. అట్లా వేస్తారా? ఎంత ఫీట్ ఎంత హైట్ అంటే అంత హైట్ ఎంత హైట్ అయింది కానీ 10 ఫీట్ల పోలు వేసుకుంటే 9 ఫీట్లు అంటే 9-10 ఫీట్లు అంటే 10 ఫీట్ల పోల్ ఎత్తే తర్వాత 2 ఫీట్ల పోల్ లోపలికి పోతుంది, లోపల పోయిన తర్వాత 8 ఫీట్లు గోడ, 8 ఫీట్లు ఎత్తు గోడ వస్తుంది. అంతవరకు వేస్తారా మీరు కావాలనుకుంటే పెద్ద కూడా ఇంకా కూడా వేస్తారు? లాస్ట్ లాస్ట్ లోకల్ కి అయితే ఎంత ప్రైస్ లో ఇస్తారు, నాన్ లోకల్ అయితే ఎంత ప్రైస్ లో ఇస్తారు? ఇప్పుడు లోకల్ అయితేనేమో మేము అయ్యా ఏది ఇప్పుడు దీనికి 400 తీసుకుంటాము, దానికి 500-600 చిల్లర ఉంటుంది. నాన్ లోకల్ అయితే వీళ్ళు ఎక్కడ నుంచి అయినా వస్తారు అనమాట, అక్కడ నుంచి. ఇప్పుడు మంచిర్యాల నుంచి వచ్చింది అనమాట రాచపల్లికి, అంతే కదా. ఒక వాటర్ సప్లై చేస్తే సరిపోతుంది వీళ్ళకి, వాళ్ళే మొత్తం అన్నీ తెచ్చుకొని ఇంకో మనుషులు పని చేస్తూ ఉన్నారు. మనం అక్కడికి వెళ్దాము, ఇంకేమైనా డౌట్స్ వస్తే అడుగుతాము మిమ్మల్ని. అంటే ఒకవేళ హైట్ 12-10 ఫీట్ల హైట్కైనా ఇదే రేటా, రేటు పెరుగుతుంది? అంటే మనకు ఇప్పుడు ఇది అంతే కదా, మనం స్టాండ్ వేసుకోవాలి, దాని ప్రాసెస్ పెద్దగా ఉంటుంది. ఓకే, మనం ఎక్కువ హైట్ అనుకుంటే మనకు ఛార్జ్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట, దాన్ని బట్టే దాని మళ్ళీ రేట్ ఉంటుంది. ఇంకో ఇక్కడ వచ్చేసి ఇంకో వేస్తా ఉన్నారు, చిన్న చిన్న బిల్లల్లాగా ఉన్నాయి, మన కిటికీల్లాగా కనబడుతున్నాయి. అయితే 3 బిల్లలు అనమాట ఇవి, 3 బిల్లలు. 6 బిల్లలా? అవునవును, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బిల్ల, మూడు ఇటుకల్లా కనబడుతుంది కదా, ఇదొక బిల్ల, ఇదొక బిల్ల, ఇదొక బిల్ల,
దీన్ని ఈ పోల్ లో వీళ్ళు సెట్ చేస్తున్నారు అన్నమాట. అంతే కింద 2 ఫీట్ల వరకు లోపలికి చేసి మనకు సిమెంట్ ఇంకా కంకర అన్నిటితోని ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసి ఈ పోల్ గట్టిగా ఉంటుంది, తర్వాత దీవి ఇందులో దిగేస్తున్నారు అన్నమాట. అంతే మనకి ఇంకా గట్టిగా కావాలి, గోడంతా మందంగా కావాలి అనుకుంటే మధ్యలో సిమెంట్ గిలా కూడా చేసుకోవచ్చు, అంటే మన ఆలోచనని బట్టి కూడా చేసుకోవచ్చు. ఇట్లా అయితే లుకింగ్ బాగుంది, రెడీమేడ్గా తొందరగా అయిపోతుంది పని. ఇదైతే బాగుంది అనమాట, పైన కూడా ఇంకా ఇట్లా వచ్చి ఆచొచ్చి మంచిగా అనిపిస్తూ ఉన్నది. ఇది సంగతి, తక్కువ ఖర్చులో మనం ఈ పరారి గోడ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక చూడండి, ఈ కంకర సిమెంట్ ఇదంతా వాళ్ళే తెచ్చుకున్నారు. ఇంకా బాబాయ్ కోసం మంచిర్యాల నుంచి ఇక్కడికి వచ్చారు అనమాట. మేము ఫోన్ నెంబర్ కింద ఇస్తాము, ఎవరికైనా కావాలనుకుంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. వీళ్ళైతే మంచిర్యాలలో ఉంటారనమాట, మీకు దగ్గరలో ఉంటే ఇంకా వేరే ప్రైజెస్ ఉండవచ్చు. మంచిర్యాల నుంచి కాబట్టి వాళ్ళ ఛార్జ్ వాళ్ళకు ఉంటుంది. మేమైతే ఫోన్ నెంబర్ కింద ఇస్తాము, ఎవరికైనా యూజ్ అవుతుంది ఒకసారి అయితే ఫోన్ చేసి అయితే చూడండి. చూడండి ఇట్లా కనబడతా ఉంది అవతల మనిషి. నానమ్మ ఈ గోడ ఎందుకు పెట్టిస్తారు, అసలు ఎందుకు ఇన్ని రోజుల బట్టి ఎందుకు పెట్టలేదు, ఇన్ని రోజుల బట్టి ఖాళీగా ఉంది కదా, ఇప్పుడే ఎందుకు పెట్టాలనుకుంటారు నానమ్మ? ఇప్పుడే ఎందుకు కావాలని పట్టు పట్టిరా చెప్పండి నానమ్మ. ఎందుకు పట్టు పట్టింది అంటే ఇందులో బట్టి కట్టెలు దొరికేది అక్కడిక్కడ, ముళ్ళ కట్టెలు వేసి అడ్డం పెట్టేది. ఇప్పుడు అడ్డం పెట్టలేదు, ఏమత్తలేదు, చేతనైతలేదు. అందుకనే ముళ్ళ పొరక కొట్టుకొచ్చి చింతమండలు, యాప మండలు, ఈ చింతపలక చెట్లు, ఈ జామ చెట్టు, ఈ మండలు అన్ని కొడతా అంటే 4-5 బండ పొరక వేసినాం. 4-5 ఏళ్ళ వేసినాం వేసినాం వేస్తే ఆ పొరక వేసింది వేసినట్టు వేసింది వేసినట్టు ఇక పోయింది. ఇక అది ఖాళీ అయింది, ఇక మళ్ళీ ఏం పెడదాం అంటే ఇక పొరక లేదు. చెట్లు నిజంగా చెట్లు ఒడిచినాయి, పెట్టిన పొరక ఒడిచింది, ఇక మొత్తం బహిరంగమైంది. అయితే పూరగా ఏం చేస్తాను, రాట ఆడుకుంటాను చెట్ట తిరగలేక దానికి ఎందుకు వెలిగిపోతా. ఇక్కడికెళ్ళి తోబ చేసిండ్రు, తోబ చేసిండ్రు. ఆ తోబ పోగా కుక్కల మంద మొత్తం కలబడుకుంటాను. బయట వాళ్ళు పెడదామంటే భయం అవుతుంది, బయట వాళ్ళు పెడదామంటే భయం. ఇక్కడ పూలు కడుకుంటే కుక్కలైతే ముసల్తానానికి కొంచెం అటు ఇటు పడతా, మీదికి వస్తే అడ్డం పడుతున్నాయని ఇక ఇది పెట్టి కొడుక, ఇది పెట్టి కొడుక అని చెప్పి ఇద్దరు కొడుకులు ఎంబడి పడ్డది. ఇక పడ్డబోలే ఇక సరే మంచిది అవ్వకన అడ్డం పడితే మళ్ళీ ఏం కోసరం అని చెప్పి పెట్టిపిస్తారు. అది ఇంకా ఇది ముచ్చట ఇది అన్నమాట. ఇక్కడ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఇక్కడ ఫస్ట్ ఇంకో ఈ తాడుతోని స్ట్రెయిట్గా ఉండడానికి కొలత పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పోల్స్ దగ్గర 2 ఫీట్స్ ఇంకా ఇట్లా గుంత తవ్వి పోల్ అనేది 2 ఫీట్స్ లోపలికి పోయేటట్టు, మళ్ళీ అందులో మట్టి ఇంకా పైననేమో మొత్తం సిమెంట్ కంకరతో ఫిల్ చేస్తున్నారు అనమాట. గట్టిగా ఉండడానికి లోపల నుండి కూడా సిమెంట్ కంకర చుట్టుపక్కల కంకర మొత్తం కింద 2 ఫీట్స్ నుంచి. అవునా, 2 ఫీట్స్ నుండి తక్కువ అయిపోతుంది లాస్ట్ కాదు పెడితే. ఇక్కడ ముందు గోడ ఉండే, ఆ గోడ మొత్తం పడిపోయేలాగా అయిందనమాట. అందుకని మొత్తం తీసేసి ఇప్పుడు ఇది ఇది చేస్తున్నారు అనమాట. ఈ కాంపౌండ్ చేపిస్తున్నారు రెడీమేడ్. ఇప్పుడు ఇదంతా కూడా గోడ కాబోతుంది అనమాట. అంటే రెడీమేడ్ కాంపౌండ్ కాబోతుంది. ఇక మా ఆయన ఒకటే చూస్తానమాట, ఇది గట్టి ఉంటుందా లేదా అని, నీపి అన్నా వద్దా అని మరీ మరీ చూస్తూ ఉన్నాను. అది ఇట్లా ఉంటుంది అనమాట బిల్ల. ఇది ఆల్రెడీ బిల్ల పోసి ఉన్నదన్నమాట. ఇవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు. పోల్ చూడండి 8 ఫీట్స్ పోల్. ఇప్పుడు ఒక 2 ఫీట్స్ లోపలికి పోతుంది, 6 ఫీట్స్ పైన కనబడుతుంది అనమాట. ఇంతమంది పడుతున్నారు. మాల్ పోస్తున్నారు అందులో కింది నుంచి కూడా. మట్టి అనుకున్నా కానీ నేను కింది నుంచి కూడా మాల్తోనే ఫిల్ చేస్తున్నారు.
కాంపౌండ్ ఎట్లుంటది ఏంది ఎట్లేస్తారో అని చూడడానికి మేము రాచపల్లి వరకు పోయినాము. కాకపోతే అది మా ప్లేస్కి అయితే సెట్ అవ్వదు అనిపించింది. చాలా దూరం కదా, అంత దూరం రెడీమేడ్ కాంపౌండ్ వేయించలేము. మాకు వీలైనంత వరకు మేము గోడనే పెట్టించుకోవాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. కాకపోతే చాలా బాగుంది, మనం ఇల్లు కట్టుకుంటే దాని చుట్టుముట్టు ఈ పరారు గోడ ఈ రెడీమేడ్ కాంపౌండ్ అనేది వేస్తే చాలా నీట్గా కనబడుతుంది. ఏవి బయట నుంచి లోపలికి రాకుండా, యువతల మంచి అవతలకు కనబడకుండా చాలా సేఫ్గా ఉంది. తక్కువ ఖర్చులో అయిపోతుంది, తక్కువ సమయంలో అయిపోతుంది, చాలా తొందరగా వేసేస్తున్నారు. అదన్నమాట ముచ్చట, మాకు ఎదురైంది, మీకు కూడా ఏదన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మరొక ఛానల్ విలేజ్ ఎంకేటీవీ, అందులో కామెడీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ ఛానల్లోకి వెళ్ళి కూడా ఆ వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎప్పటికీ ఆదరిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.